రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చిన్న శంకరంపల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయన భార్య సంగీతారెడ్డి మరియు ఎంపీ సీనియర్ హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత అజస్, ఉదయమోహన్ రెడ్డి శంకర్పల్లిలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు, సంగీతారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ రోడ్ షో నిర్వహించడం సంతోషంగా ఉందని, ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోందని, అందరి సహకారంతో కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ పోరాడాలని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు నెలకు 6,000 రూపాయల చొప్పున 72,000 నగదు అకౌంట్లలో జమ 2,00,000, అదేవిధంగా 2,00,000 వరకు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామని అన్నారు. అందరూ కలిసి కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. చేవేళ్ల అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆమె చెప్పారు. సోనియా గాంధీని అమ్మ బొమ్మ అంటారా బాబు? అసలు నీది కల్చర్ ఉందా? నువ్వు లండన్ లో చదివిన అంటున్నావు, రిక్షావాడి లాగా మాట్లాడుతున్నావు కదా, రిక్షావాడి గుడి కదా క్యా అమ్మ అని అంటున్నాడు. ఇతను ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి సంగతి చెప్తావు. అసలు విశ్వేశ్వరరెడ్డి నేను అడిగినా, ఏం మిత్రమా నువ్వు ఎందుకు టీఆర్ఎస్ సీట్ పెట్టి కాంగ్రెస్ లోకి వచ్చినావు అని అడిగినా మొదటి రోజు ఆయన ఏమన్నారు తెలుసా? ఒక వారిది ఒక మంచి కుటుంబం, ధనిక కుటుంబంలో పుట్టిన అహంకారం లేదు. అది నాకు నచ్చింది. ఆయన చాలా మంది ధనికుడు కాగానే జైలు వీరు అరే తురి అంటాడు. ఆయన అరే అన్నాడు, తురి అన్నాడు. అది ఆయన కల్చర్. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ మెంబర్ అయినాక ప్రజాస్వామ్యం ఉండాలన్నా లేదా పార్లమెంట్ లో మాట్లాడాలన్నా లేదా? కానీ విశ్వేశ్వరరెడ్డికి ఎప్పుడు అవకాశం రానియారు. ఏ రోజైతే ఒక మంచి పిల్లి మీద మాట్లాడదాం. వాళ్ళకు కూడా నమస్కారం. నేను ఇక్కడ రాజకీయ భాషని ఇస్తందుకు రాలేదు. నాది ఒకటే మాట. ఆ మాట ఏంటంటే, కొండ విశ్వేశ్వరరెడ్డి ఒక చాలా మంచి వ్యక్తి. మీలో ఒకడు మీ కొరకు ఏమైనా చేయాలని కోరుతున్నాడు. మీరు తప్పకుండా ఆయనను గెలిపించి మళ్ళా హక్కుతో మీరు అడగండి, ఆయనని మీ పనులు చేపించుకోండి. అది ఒకటే మాట. జై కాంగ్రెస్. మళ్ళా అన్న ఇంకొక మాట అంటారు, ఈ రోజులల్లా మేమందరము కాలు మొక్కి ఏ పాలిటీషియన్ దగ్గర ఏ లీడర్ దగ్గర మీ పనులు అడగొద్దు, మీ చేతిలో బలం ఉంది. అందుకే అన్న ఒకటే మాట అంటారు, చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ పార్టీ ఓట్ ఇస్తారు. ఇంకొక మాట, కాంగ్రెస్ కార్యకర్తలు మేము మీతో ఉన్నాము, తప్పకుండా అన్న మీతో ఉంటారు. మీరు అందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఈవీఎం 11వ రోజు ఈవీఎం లో కొండ విశ్వేశ్వరరెడ్డి నంబర్ 1 లో ఉన్నారు. అది దేవుని చేసిన బలవంతమైన మంచి మార్గం. అట్లనే ఎన్నికల